హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు కూడా ఇంకొక బ్యూటిఫుల్ ఇండిపెండెంట్ హౌస్తో వచ్చేసాను అన్నమాట. సో మీరు ఇట్లా చూస్తున్నట్టయితే సేమ్ స్ట్రక్చర్స్తో మూడు బిల్డింగ్లు ఉన్నాయండి. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఈ మూడు కూడా మనకి సేల్కి వచ్చాయి, కానీ అందులో టూ ఆల్రెడీ సేల్ అయిపోయాయి. సో అందులో మిడిల్లో ఉంది ఒకటే ఇప్పుడు ప్రజెంట్ ఉందన్నమాట, ఇది ఒకటి మాత్రమే ఉందండి. సో ఆ రెండు కూడా సేల్ అయిపోయాయి. సో ఇది వచ్చేవరకు ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి, 140 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ. దీని లొకేషన్ వచ్చి హయత్నగర్ మెయిన్ రోడ్కి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి లొకేషన్ వచ్చేసరికి. సో మామూలుగా ఇది హయత్నగర్ కంటే కూడా అంబర్పేట హైవే నుంచి అంబర్పేట నుంచి వస్తే కొంచెం దగ్గర అవుతుంది. సో మీరు 2000 నుంచి వెళ్ళొచ్చు అనమాట, ఇటు హయత్నగర్ నుంచి గుంటూరు నుంచి వెళ్తే పసుపాములకు దగ్గర అవుతుంది అనమాట. ఇది పసుపాములకే నియర్గా ఉందండి, పసుపాముల విలేజ్ ఉంది కదా దానికి దగ్గరలో ఉంది. మీకు ఒక ఐడియా ఉన్నట్టయితే సాధన వెంచర్ అవన్నీ ఉన్నాయి కదా, ఆ లొకేషన్లో ఉందన్నమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే బోర్ వేశారు, సంపు కూడా ఉందండి. సో ఇది ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ కదా, అందుకని మనకి బోర్ ముందరనే వచ్చింది. ఇటు వచ్చేసరికి మనకి టీవీ యూనిట్ వస్తుంది అనమాట ఎదురుగా. సో ఒక డోర్ నార్త్ కూడా ఇచ్చేసారండి ఇక్కడ చూసారు కదా. సో ఇంటి ముందర వచ్చేసరికి 30 ఫీట్ రోడ్ ఉందండి. సో దీని పక్కనే ఒక వెంచర్ కూడా ఉంటుంది కాబట్టి సో తొందరగానే ఇది డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఇండ్లు హౌసెస్ కూడా ఉన్నాయండి, ఇప్పుడు ఉండే వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, ఉండాలనుకుంటే ఇప్పుడే ఉండొచ్చు మనం ఫ్యామిలీతో. అండ్ ఇక్కడ వచ్చేసరికి పూజా గది వచ్చేసిందండి, పూజా గది ఓపెన్ కిచెన్ సారీ కిచెన్ ఓపెన్ కిచెన్ ఇచ్చేసారు, పూజా గది కిచెన్లో ఇచ్చేసారు. సో మనకి సపరేట్ పూజా గది కూడా ఇవ్వడం జరిగిందండి. దీనికి ఒక డోర్ అనేది ఇచ్చినాం అనుకోండి, దానికి సపరేట్ అన్నట్టు ఉంటుంది అన్నమాట, ఒక గదిలాగా అంతే. చూసారా ఫ్రెండ్స్, ఇలా వచ్చిందనమాట కిచెన్, ఓపెన్ కిచెన్ అనమాట. సో ఇక్కడ మీకు వచ్చి వాష్ బేసిన్ వస్తుందండి, ఎదురుగా టైల్స్ కనబడుతున్నాయి కదా, దానికి వాష్ బేసిన్ ఇస్తారు హాల్లో. మామూలుగా డైనింగ్ ఏరియా అరేంజ్ చేసుకుంటే కనుక హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అట్లా ఒకటి వాష్ బేసిన్ అనేది ఇస్తారు. హాల్ చూస్తున్నారా పెద్ద ఫ్రెండ్స్, చాలా పెద్దగా ఉంది, డైమెన్షన్స్ బాగున్నాయండి. యాక్చువల్లీ డైమెన్షన్స్ వచ్చరికి 25-50 డైమెన్షన్స్, డైమెన్షన్స్ బాగున్నాయి కాబట్టి మనకి ఇల్లు అయితే చాలా చక్కగా నీట్గా కుదిరింది. 25-50 డైమెన్షన్స్, మళ్ళీ చెప్తున్నాను 25-50, 140 స్క్వేర్ యార్డ్స్ ప్లేస్ వచ్చేసరికి. చూస్తున్నారు కదా ఇది కామన్ వాష్రూమ్ వచ్చేసింది. అండ్ ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్ అయితే కొంచెం పెద్దగానే ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ వరకు ఇలా చేయించారండి. సో ఇది మనకు కొంచెం రీజనబుల్ ప్రైజే చెప్తున్నారు, బట్ ఇంకా కూడా తగ్గిస్తామని చెప్తున్నారండి. సో ఈ మధ్యకాలం చూసిన దాంట్లో ఇది కొంచెం తక్కువ చెప్పడం జరిగిందనమాట, బట్ ఇంకా వచ్చి కూర్చొని నచ్చితే కనుక మాట్లాడుకుంటే ఇంకా కూడా తగ్గుతుంది ఫ్రెండ్స్. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్కి. సో మీరు వచ్చి నచ్చితే ఇల్లు నచ్చితే మాట్లాడుకోవచ్చు. ఇల్లు అయితే బాగుందండి, సో అందులో ఎలాంటి డౌట్ లేదు, చాలా బాగుంది. ఈ మూడు ఇల్లులలో రెండు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి, ఇది ఒకటి మాత్రమే మిగిలిందండి సేల్కి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఫ్రెండ్స్, సో ఇది కూడా పెద్దగానే ఇచ్చారండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగానే ఉంది. సో చూసారు కదా ఇదన్నమాట. సో ఫ్రెండ్స్ దీని యొక్క లొకేషన్ మళ్ళీ చెప్తున్నాను వినండి. సో మనకి సాధన వెంచర్ ఉంది కదా అంబర్పేట, కానీ హయత్నగర్ నుంచి కానీ వస్తే రెండు రూట్ల నుంచి రావచ్చు అండి ఇక్కడికి. సో గుంటూరుకి ఈ సాధన వెంచర్కి దగ్గరలో ఉంటుంది, మీకు ఎవరికైనా ఐడియా ఉంటే ఆ సాధన వెంచర్ దానికి దగ్గరలో ఉందన్నమాట. సో పసుపాములకి వెరీ నియర్ అండి, పసుపాములకి పక్కనే అనమాట, దాని పసుపాముల కిందకి వస్తుంది ఇది. హయత్నగర్ లొకేషన్ ఐడియా ఉన్న వాళ్ళకి ఈ పసుపాముల గుంటూరు ఇవన్నీ ఐడియా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇది పసుపాముల లొకేషన్లో ఉంది. సో చూసారు కదా కంప్లీట్గా ఇల్లు అయితే ఇదండి. సో ఇల్లు అయితే చాలా బాగుంది, ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి చాలామందికి ఏమంటారు ఫస్ట్ ప్రిఫర్ ఈస్ట్ ఫేస్ ఉంటుంది కదా, అట్లాంటి వాళ్ళకి చక్కగా సెట్ అయిపోయింది. సో చక్కగా కూడా కుదిరిందండి, ఇల్లు కూడా బాగా కుదిరింది. సో ఇక్కడ గల్లీ వదిలేయడం జరిగిందండి.
సో నాలుగు మూలలో కూడా ఉందనుకోండి. కాకపోతే ఇక్కడ కొంచెం ఈ కార్నర్లో వాష్ ఏరియాలాగా ఇస్తారు. ఇక్కడ ట్యాబ్ అవి పెట్టారు, ఇంకా కంప్లీట్ కావాలి ఇది వరకు. సో ఇదనమాట ప్రైస్ చెప్పేస్తున్నాను. వాళ్ళు చెప్పే ప్రైస్ అయితే 64 లాక్స్ చెప్తున్నారండి, ఇంకా తగ్గిస్తామంటున్నారు. ఓకేనా, ఒక 2-3 లక్షల వరకు తగ్గించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో 64 చెప్తున్నారు, కానీ అంతేం ఉండదు, ఖచ్చితంగా తగ్గిస్తారు. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి కూర్చొని మాట్లాడవచ్చు. ఓకేనా, మనీ ఇక్కడే భయపడి మీరు డ్రాప్ అవ్వకుండా, సో మీరు ఆలోచించకుండా తొందరగా వచ్చి తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొంచెం రీజనబుల్ ప్రైస్లోనే చెప్పారు, అంటే తగ్గిస్తామని కూడా చెప్తున్నారు కదా 64 చెప్పి. సో తక్కువనే పడుతుంది అనిపిస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.